రంజాన్ పండుగ సందర్భంగా కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామ శివారులో ఉన్న జూమియా ఇస్లాం ట్రస్ట్ నందు కులాలకు మతాలకు అతీతంగా సుమారు 3000 మందికి ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుహాన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజా ప్రభాకర్, ఒంటిమిట్ట మండల ఎస్ఏ సంజీవ్ రాయుడు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరి మల్లారా, తల్లులారా, అక్కలారా, అన్నలారా, ఈ యొక్క సంస్థ ద్వారా అందరికీ ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో నేను కృషి చేస్తున్నాను. తెలుసు, పోయిన లాక్డౌన్ నుంచి అంతకుముందు కూడా పేదలకు ప్రతి ఒక్క రంజాన్ నెలలో బక్రీద్ నెలలో పేదలకు పంచడం జరుగుతూ ఉన్నది. యథార్థంగా మీ అందరికీ అన్ని ఊర్లకు తిరగడం జరిగింది. లాక్డౌన్ విషయం ఊర్లకు తిరిగి తిరిగి అందరూ ఇంట్లో పంచడం నిజమా కాదా? అదేవిధంగా ఇన్షాల్లా ఈ సంవత్సరమే కాదు, ప్రతి ఒక్క సంవత్సరం దేవుడు మాకు ఏదైతే ఇస్తా ఉన్నాడో దాంట్లో పేదలు కూడా మీ రెండు మా అక్క చెల్లెలు మాకు కులం మతం ఏమి అందరము అన్నదమ్ములము అక్క చెల్లెలు ఎవరు ధర్మం వాళ్ళు ధర్మం తెచ్చిపెట్టండి. మనందరము ఒక తల్లి నుంచి ఒక తల్లి నుంచి ఉంటుంటుంది వాళ్ళము. నాకు చాలా అభిమానం ఉన్నది, ప్రేమ ఉన్నది. మన వాళ్ళకంటే పేదవాళ్ళంటే చాలా ప్రేమ ఉంటుంది. దానికోసం నేను సంపాదించి ఏదన్నా ఉండాలి. ఇక్కడ ఏ కార్యమైనా జరిగింది పేదలకు పంచుతూ ఉంటుంది ప్రతి ఒక్కటేమి. అంటే ప్రతి ఒక్క నెల 1.5 లక్షల రూపాయలు పెన్షన్ పెట్టి అందరికి ఇస్తూ ఉన్నాం. ఎవరికైతే గవర్నమెంట్ ఇవ్వలేదు అటువంటి వాళ్ళకు తీసుకున్నారు లేదమ్మా తీసుకుంటాను. ప్రశాంతంగా ఇన్షాల్లో ఈ సంస్థ కోసం మీరు బాగా జరగాలని చేస్తే ఇన్షాల్లో మీకు మేము సహకరిస్తాం. చేస్తారా? విధంగా అల్లా అక్కడ మనందరికి ఆచరించే శక్తిని అల్లా ప్రసాదించగలరు. ప్రశాంతంగా ఎటువంటి గడబడ అవసరం లేదు. మళ్ళీ 3000 మందికి నేను తయారు చేసి పెట్టాను. 300 మంది అలా వేరే ఉప్పు ప్యాకెట్ 100 రూపాయలు లెక్క ఇస్తూ ఇది అమృత ధార అంటారు. ఇది తక్కువ పడిశానిక కాకుండా ఎక్కడ ముప్పు ఉంటే అక్కడ తీసుకునే దానికి 100 రూపాయలు ఇస్తుంది. అది కూడా మీరు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇస్తారు. ఖచ్చితంగా ఇస్తాం, సంతోషమే కదా అందరు. అట్టే ఎంత పడ నాన్న
అల్లాహ్ యొక్క దయా కరుణతో రంజాన్ పవిత్ర మాసంలో 30 ఉపవాసాలు ఉండడం జరిగింది. అల్హమ్దులిల్లా ఆ టైంలో కూడా ఇఫ్తారు మరి సాహరీ తయారులు పేద పిల్లలకు ఇక్కడ నుండే మదరసా పిల్లలకు వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే మనసులో సంకల్పం ఉన్నది మదరసాకి ఏదైతే ఆదాయం వస్తూ ఉన్నదో ఈ వృణా యువని దాంట్లో తప్పనిసరిగా ఒక 20 నుంచి 25% పేదలకు పంచాలనే సంకల్పం పెట్టుకోవడం జరిగింది. అందుకోసమే లాక్డౌన్ ముందు నుంచి కూడా ఈ మండలంలో ప్రతి ఒక్క కఠిన సమయాల్లో మదరసా ద్వారా సహకారం అందించడం జరిగింది. లాక్డౌన్ టైంలో 40 రోజులు అందరికీ భోజనాలు పెట్టడం జరిగింది. పోయిన రంజాన్లో కూడా పేదలకు పంచడం మదరసాలు ఏదైతే ఆదాయం వస్తూ ఉన్నదో అందులో అందరికీ హక్కు ఉన్నది. ముస్లింలకు ఒక్కరికే కాదు అందరూ కూడా ఆదాయం సంతానమే. ఒక తల్లి తండ్రి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ కులాలు మతాలు మనం పెట్టుకున్నటువంటివి యథార్థంగా అందరం మానవులు అక్క చెల్లెలు అన్నదమ్ములమే. అందరూ బాగుండాలనే సంకల్పంతో నేను ఎల్లప్పుడూ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను ఇక్కడ. అందుకోసం ఈ యొక్క మదరసా వచ్చిన ధనంలో కానీ ప్రతి ఒక్క వస్తువులో కానీ పేదలకు చెందాలనే సంకల్పంతో మేము కృషి చేయడం జరుగుతూ ఉన్నది. యథార్థంగా ఉపవాసం ఏమంటే ఒక పూట అన్నం తినకుండా ఉండడం. దాన్ని ఎందుకు అది పెట్టడం జరిగిందంటే దేవుని వైపు నుంచి ప్రవక్త గారి ప్రవచనం ఏమంటే పేదల యొక్క ఆకలికి నీకు అర్థం కావాలా, పేదలకు సహకరించాలా, దప్పికంటే నీకు అర్థం కావాలా, నీరు త్రాపేవాడిగా నువ్వు తయారు కావాలా. యథార్థంగా ఇస్లాం ధర్మంలో ఆకలి కలిగిన వారికి భోజనం పెట్టడం ఇది అల్లాహకు చాలా ఇష్టం. తప్పికుండే వాళ్లకు నీరు త్రాగడం ఇది అల్లాహకు చాలా ఇష్టం. అట్లనే ఎవరైతే వస్త్రాలు లేవో వస్త్రాలు కూడా ఇవ్వడం ఇది అల్లాహకు చాలా ఇష్టం. ఈ యొక్క సంకల్పంతో మాకు ఏమి ప్రపంచం అవసరం లేదు. ప్రపంచం యొక్క రకరకాల హోదాలు కానీ రాజకీయం కానీ మాకు అవసరం లేదు. పేదల సేవ కంటే మించింది ఏదీ లేదు. వారు తృప్తితో మనస్ఫూర్తిగా దీవెనలు ఇస్తే అది చాలు మనకు. ఇది పరలోకం యొక్క ధర్మం చేసుకుంటా ఉన్నాం. ఎవరు ప్రపంచంలో రాజులు కానీ రాజ్యాధిపతులు కానీ ఎంటమిటి ఒక నయాపేస ఎత్తుకొని పోలేదు. మనం కూడా ఎత్తుకొని పోలేము. ఉన్నదాంతో అల్హమ్దులిల్లా అందరికీ సహకరించడం ఇది ఈ యొక్క ఇస్లాం ధర్మం యొక్క ఉద్దేశం అనమాట. యథార్థంగా ఏమీ లేదు. ఎవరికి ప్రపంచంలో ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం లేదు. అందరం అన్నదమ్ములమే. అదే ఇస్లాం ధర్మం చెప్పడం. అందుకోసం సోదరులారా సోదరిమూలారా మరి వినేటువంటి వారులారా